నేర్చుకున్నారు మీరు ఇన్ని రోజులు? ప్రాక్టీస్. డాన్స్ ఒక్కటే నేర్చుకున్నారా? డైలాగ్స్ పర్సనల్స్. డైలాగ్స్ సినిమాలో ఉంటాయి కాబట్టి. ఆహా, వా, అవి ఒకసారి చెప్తారా మా కోసం? చెప్పకూడదు. అదేంటి? మూవీ డైలాగ్స్. మూవీ డైలాగ్స్ కాదు, బయట వేరే నేర్చుకొని అప్లోడ్ చేస్తున్నారు కదా. మీరేం చేస్తారో మాకెలా తెలుస్తుంది? అంటే హీరో కాబోయే హీరో కాబట్టి డైలాగ్ అడగడం మా వృత్తి, మేము అడుగుతాం. అది కూడా నేనే సెలెక్ట్ చేసి చెప్పాలా? పోయమ్మా చెప్పండి ఏదో ఒక డైలాగ్. అంటే ఏ డైలాగ్? సర్ డైలాగ్ చెప్పాలా, లేకపోతే ఒక ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాలా, రైతే డైలాగ్ చెప్పాలా, ఏం చెప్పాలి? అందరు డైలాగ్ చెప్పేసి ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పండి. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి. చావు అంటే భయపడడానికి ఎలా డప్పాలా, గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకున్నావురా, రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్. నాకు మీసాలు లేవు, కటింగ్ చేసుకో, ఇది ఆడి వరకు వేసుకో. కామెంట్స్ కూడా వచ్చినాయి. ఓకేనా? ఓకే, ష్యూర్. ఎన్టీఆర్ గారి డైలాగ్ కూడా చెప్పండి. ఎన్టీఆర్ డైలాగ్ ఇవ్వ. రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, తుప్పనక, ముళ్ళనక, ముప్పనక, పురుగనక, పామనక. కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలము చేరి సాలు పట్టి విత్తు నాటి కొండ వేలు చుట్టి ఆడి. కొంచెం రాదు డైలాగు, ఇంకా ఫ్యాక్టరీ జరుగుతుంది. పెద్ద డైలాగ్ కదా ఈ వరకు, ఇంకా ఇది వరకు ఫ్యాక్టరీస్ అయింది. నువ్వు చెప్తే ఫ్యాక్టరీ చేసుకుంటారు రోజు. నేను వచ్చిన పళ్ళు అడుగుతా, నేర్చుకోండు, నేర్చుకుంటే నేర్చుకుంటా. అమ్మ బాబాయ్ వద్దండి. అవును, మీ చెంపలు ఏంటి ఇలా ఎవరో కొట్టినట్టు బూరలో ఉబ్బిపోయాయి? నా చెంపలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయా? ముద్దుగా ఉంటాయంట. నాకు కూడా తెలియదు, బొండాలు లాగుంటాయంట. ఎందుకని అలా? ఏంటి నా ఫేస్ ఎలా ఉంటుంది? మామూలుగా డ్యాన్స్ చేసేటప్పుడు ఎలా ఉందంటే కామెంట్ ఎలా వచ్చిందండి, నవ్వి నవ్వి కడుపు ఉబ్బరం వస్తుంది అదే అని ఒక కామెంట్ వచ్చింది. తర్వాత ఇంకొక కామెంట్ వచ్చేసి మేము చనిపోతే కారణం మీరే, నవ్వి నవ్వి చచ్చిపోతే మీరే రెస్పాన్సిబిలిటీ అని కామెంట్ ఓడిచారు. మీకైతే అది పెట్టారు. నేను చదివిన ఇంకోటి ఏంటో తెలుసా, నేను కనుక చచ్చిపోతే సూసైడ్ నోట్లో మీ పేరు రాసి చచ్చిపోతా అని పెట్టాడు ఒక ఆయన కామెంట్. అంటే నవ్వి నవ్వే మామూలుగా మామూలుగా మీ డాన్స్ నీతే కళా ప్రదర్శన చూసి థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అని చెప్పుకుంటారు. మీ చనిపోతున్నారు కదా. ఓయమ్మా ఎంతమంది జనాలను చంపేస్తారు? నా వీడియో చూసిన వాళ్ళందరూ చంపేస్తారా? వాళ్ళు చనిపోతున్నారు కదా. అది ఎందుకు చనిపోతున్నారు కదా, మీకేంది? నా డ్యాన్స్ అంత బాగుంది కాబట్టి పైకే చూసుకుంటాడు. ఇప్పుడు మీరు కూర్చొని నాకు ఒక స్టెప్ నేర్పిస్తారు? మీరు డ్యాన్స్ జూనియర్ రాకేష్ మాస్టర్ అని పెట్టుకున్నారు పేరు, నాకు ఒక స్టెప్ కూర్చొని కూర్చొని ఏదో ఒకటి. మీకు చాలా నేర్చుకున్నారు కదా, అందులో ఒకటి చెప్పండి. అందులో అంటే నాకు డ్యాన్స్ కూర్చొని రాదు, నిలబడైతే నీవు చేయమంటే చేస్తాను. లేదు మామూలు కూర్చొని ఒక స్టెప్ అస్సలు రాదా? మీరు నేర్పించండి, నేర్చుకుంటా. నేర్చుకుంటారా? అమ్మ నాకే రాదు, నేనే నేర్చుకోవాలి. మీరు మాస్టర్స్? అంటే మాస్టర్స్ అంటే కింద మామూలు ప్లేస్ ఉండాలి, బాగుండాలి డ్యాన్స్. ఇప్పుడు మిమ్మల్ని నేను పుల్లయ్య గారు అనాలా, జూనియర్ రాకేష్ మాస్టర్ గారు అనాలా? నేనైతే జూనియర్ రాకేష్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్నారు? ఒరిజినల్ గా అయితే మీరు పుల్లయ్య? ఒరిజినల్ అయితే పుల్లయ్య. మరి ఆ పిలక ఒరిజినల్ డూప్లికేటా? ఒకసారి టచ్ చేసి తీట్లా ఇలా ఇలా ఊడిపోతే ఒరిజినల్ ఒరిజినల్ కాదు, ఇలా గట్టిగానే ఉంటే ఒరిజినల్. మీ లైఫ్ జీవితంలో మొత్తం ఎప్పుడైనా మీరు ఇంటర్ డిస్కంటిన్యూ చేశారు అప్పటి వరకు ఇలాంటి రోజు వస్తుంది, ఇంత కష్టపడాల్సి వస్తుంది అని ఏ రోజైనా అనుకున్నారా? నేను ఏ రోజు అనుకోలేదు. నాకు ఇంకా ట్యాగ్ బ్రాండ్ అయినా కూడా నేను ఇక్కడ వచ్చినా నాకే చాలా అదృష్టం అని నాకు అనిపించింది. నేను సినిమాలో హీరోని చేస్తానా అని ఇప్పుడు నేను కలలు కాబట్టి మామూలు కలర్లో అంటాం కానీ రియల్గా కాదు కదా. నాతో ఒక సినిమా చేస్తున్నారంటే నా ఫేసే బాగుండదంట. మామూలుగా అంటారు నా ఫేస్ బాగుండదంట. చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు మీరు. నేను జిమ్ అవి ఇవి చేయడం లేదు, పల్లెటూరు నుంచి వచ్చినా కాబట్టి హీరోలు కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఫేస్ అది మేకప్ గీపప్ అనేది నాది రియల్ ఫేస్ అలానే ఉంటుంది. ఓకే, ఇంకొకటి మీరు రాకేష్ మాస్టర్ గారు మిమ్మల్ని హీరో చేస్తా అంటున్నారు కదా, మీరు ఎంతవరకు నమ్ముతున్నారు, చేయగలుగుతారు అంటారా? సార్ సినిమా కూడా అనౌన్స్ ఇచ్చినారు కదా, సినిమా కూడా జనం మరణం మూవీ సినిమా అనౌన్స్ చేశారు కదా, పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. పూజా కార్యక్రమాలు అవన్నీ మన చేతిలో ఉండేవి, మిగిలినన్నీ వేరే ఉంటాయి కదా, టైం పడుతుంది. అసలు అవుతా అనుకుంటున్నారా మీరు హీరో?